ఇందాక నేను కారులో వస్తున్నప్పుడు ఒకటి ఆలోచించుకుంటూ వస్తున్నాను. వస్తూ ఏదో మా వాళ్ళు ఒక నాకు నోట్స్ ఒకటి పంపితే దాంట్లో ఉంది, జానీ సినిమాకి ఒక యానిమేటర్ కింద వచ్చి ఈరోజు గీతార్స్లో ప్రొడ్యూసర్ కింద అయ్యాడు అని చెప్పి రాస్తే నాకు ఒక్క నిమిషంలో మొత్తం నా లైఫ్ జర్నీ అంతా కూడా ఫ్లాష్ అవుతూ వచ్చింది. దానికి ఏదో రోజు నేను అరవింద్ గారి గురించి స్టేజ్ మీద మాట్లాడాలి, అది ఈ రోజు కాదు, ఆ రోజు తొందరలోనే వస్తుంది. కానీ ఈరోజు క్లుప్తంగా మాత్రం ఒక మాట చెప్తాను. ఒక పాలకొల్లు నుంచి చాలా సాదా సీదీగా ఒక యానిమేటర్, ఒక 3D నేర్చుకున్న ఒక యానిమేటర్ వచ్చి ఈరోజు చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు వీళ్ళందరూ చాలా కష్టపడి ఏర్పరచుకున్న ఒక మహావృక్షం కింద, ఒక చిన్న ఏరు కింద బయలుదేరి నేను ఒక చెట్టు అయి ఒక జూనియర్ NTR గారి ఫ్యామిలీ నుంచి ఒక హీరోతో సినిమా తీయగలిగాను అంటే నిజంగా నాకు దేవుడు ఎంత అదృష్టం, ఏ జన్మలో నేను ఇది చేసుకున్న పుణ్యం అయి ఉంటుంది అనుకున్నాను. అదేవిధంగా నేను చిన్నప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమాని, అంటే ఆయన ఖుషి సినిమా చూసి మా నాన్న దగ్గర అంబాసిడర్కి తాళాలు దొబ్బేసి నేను సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ హైదరాబాద్ వచ్చిన కుర్రోడిని. ఈరోజు ఎంత పుణ్యం చేసుకుని ఉంటే ఆయనతో పాటు ఒక పొలిటికల్ జర్నీలో ఆయన వెనకాల అడుగులు అడిగేసి వెళ్ళగలుగుతున్నానంటే ఎక్కడో ఏదో పెద్ద పుణ్యం చేసి ఉంటాను నేను అని చెప్పి ఇంత మంచి జర్నీ నాది వెళ్తున్నది. మొన్న 3 డేస్ బ్యాక్ మా టీం అంతా కూడా కూర్చున్నప్పుడు పబ్లిసిటీ తక్కువ ఉంది, నువ్వేమో కాపీ మీద ఉంటున్నావు, కాపీ రెడీ చేస్తూ ఉన్నావు, పబ్లిసిటీ తగ్గుతుంది, హెవీ కాంపిటీషన్ ఉంది, ఏం చేస్తావు అని అడుగుతున్నారు. నాకు ఒక్కటే ధైర్యం, ఎప్పుడు నా లైఫ్లో ఒకడు ఉన్నాడు, నేను ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఎలా ఉన్నా కూడా నాకు అవసరం ఉన్నప్పుడు మాత్రం అతను వచ్చి నిలబడతాడు, నేను అది అడగక్కర్లేదు కూడా. చాలామంది ఏంటంటే అతన్ని అడగండి అంటున్నారు, నేను అడగట్లా. డైలాగ్స్ కూడా పడుతున్నాయి ఏమని, లేదు వీళ్ళిద్దరికి ఏదో గ్యాప్ వచ్చింది, ఈయన ఆయనతో సరిగ్గా ఉండట్లేదు, ఆయన ఈయనతో సరిగ్గా ఉండట్లేదు, ఇవన్నీ డైలాగ్స్ పడుతూనే ఉన్నాయి, నాకు వినబడుతూనే ఉన్నాయి. కానీ నాకు తెలుసు నేను కష్టంలో ఉన్నానంటే ఇద్దరు నన్ను గుర్తుపడతారు. ఒకటి మా అమ్మ, రెండు నా స్నేహితుడు బన్నీ. నేను కమ్యూనికేట్ చేయక్కర్లేదు, నేను అడగక్కర్లేదు, నాకు అవసరం ఉంది అంటే అతను వచ్చి నిలబడతాడు, ఆ విషయం నాకు తెలుసు. అందుకే ఈరోజు 11 గంటలకి తన ట్విట్టర్ హ్యాండిల్ ఎంత స్పెషల్గా తను చూసుకుంటాడో నాకు తెలుసు, అది చాలా తను కనెక్ట్ అయితే తప్పితే ఆ హ్యాండిల్ వేయడు. అట్లాంటిది నేను ఒక్క మాట అడగలేదు, ఏం అడగలేదు. వీడికి ఇప్పుడు అవసరం అనేది ఎక్కడో ఆయన మనసులో తట్టింది, ఆయన వేసాడు అంతే. 7 లక్షల వ్యూస్ ఈరోజు. అదేవిధంగా ఆయన ఇన్స్టాగ్రామ్ తీసుకుంటే 7 లక్షల ఇంచుమించు 6 లక్షల 50 వేల వ్యూస్ ఇందాక నేను చూస్తుంటే, ఒక స్నేహితుడికి ఎప్పుడు నిలబడాలి ఎలా నిలబడాలి అనేది తెలిసిన ఒకే ఒక వ్యక్తి ఎవరంటే నాకు నా లైఫ్లో అయితే అది బన్నీ గారు. 20 సంవత్సరాల క్రితం నా కోసం ఆయన వాళ్ళ ఫాదర్కి అడ్డు నుంచి ఉన్నాడు. మీకు గుర్తుందో గుర్తులేదో సార్, 20 సంవత్సరాల క్రితం నేను ఒక మిస్టేక్ చేస్తే నీ గీతార్స్ నుంచి వెళ్ళిపోవాల్సిన రోజు అది, 20 ఇయర్స్ బ్యాక్. ఒకటే చెప్పాడు ఆయన, తను ఉంటున్నాడు తను ఉంటాడు. ఆయన వాళ్ళ ఫాదర్కి ఎదురు నిలబడ్డాడు. ఒక స్నేహితుడు గురించి ఎవరన్నా దేనికన్నా ఎదురు నిలబడగలనంటే అది బన్నీ గారు. అది నా లైఫ్లో నేను చూసింది. ఆ రోజు ఆయన కనుక నాకు నిలబడకపోయి ఉంటే ఆ రోజు ఈరోజు బన్నీవాస్ అనేవాడు ఈ స్టేజ్ మీద ఉండేవాడు కాదు. ఆయనకి తెలుసు, ఆయన నేను సంతోషంగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఏ రోజు కూడా మా ఇద్దరి మధ్యలో కంగ్రాచులేషన్స్ లేదా ఏమండి హ్యాపీ బర్త్డే లేదంటే ఏమి ఉండవు మా ఇద్దరి మధ్యలో. కానీ నాకు అవసరమై నాకే కాదు తన లైఫ్లో ఏ ఫ్రెండ్ కన్నా సరే వీడు పడుతున్నాడు అన్నప్పుడు మాత్రం పట్టుకునే క్యారెక్టర్ మాత్రం అతనికి ఉంది 100%. ఆయన ఎక్కడున్నా ఏం చేస్తున్నా, నేను ఎక్కడున్నా ఏం చేస్తున్నా కూడా ఆయన బాగుండాలి అంతేది, ఎందుకంటే ఆయన మంచి మనిషి. అది